హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ వ్యూస్. నిన్న నా రివ్యూలో ఒక పాయింట్ క్లియర్గా చెప్పా, అదేంటి అంటే శీహాన్ ఈ టాస్క్ అయిపోయే లోపల ఖచ్చితంగా ఫీల్ అవుతాడు తను చేసిన పనికని. ఈరోజు అదే అయ్యింది, అనవసరంగా సాక్రిఫైస్ చేశాడు, కొంచెం ఆలోచించి ఉండాల్సింది. కాకపోతే శీహాన్కి ఆ విషయం తెలియదు కాబట్టి ఇప్పుడు అదే విషయాన్ని బిగ్ బాస్కి చెప్తూ, బిగ్ బాస్ ఇలా రీఛార్జ్ ఆప్షన్ ఉంటుందని చెప్పొచ్చు కదా బిగ్ బాస్ అని చెప్పి బాగా బాధపడుతున్నాడు. పాపం శీహాన్ బాధ అందిస్తే నాకు కూడా చాలా బాధ అనిపించింది. అట్లీస్ట్ ఈ వీకెండ్ లేదంటే రేపైనా శీహాన్కి ఒక ఛాన్స్ ఇచ్చి తన ఈ సిరి మెసేజ్ వినిపించడం కానీ లేదంటే వాళ్ళ ఫాదర్తో మాట్లాడించడం కానీ చేస్తే తనకు న్యాయం జరిగిద్దేమో అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అలా చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. దాంతోపాటు బాలాదిత్య చేసింది కరెక్టా రాంగా, అంటే ఎంతైతే బ్యాటరీ మిగిలిందో మొత్తాన్ని వాడేశాడు, అది రైటా రాంగా, మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, నా అభిప్రాయాన్ని కూడా చెప్తానమాట. దాంతోపాటు గీతు చేసింది రైటేనా బాలాదిత్య స్మోకింగ్ కోసం, సో దీనికోసం కూడా నా అభిప్రాయం చెప్తాను, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇనాయాకి ఫైమ ఫుల్ క్లాస్ పీకింది సూర్య విషయంలో, సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నాం, గేమ్ మొత్తం చెడగొట్టుకుంటున్నామని. దాన్ని మెయిన్ ఎపిసోడ్లో కట్ చేశారు, దానికోసం నేను సపరేట్గా వీడియో చేశాను, దాన్ని కామెంట్ సెక్షన్లో పింక్ చేసి ఉంచుతాను. సో ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి, ఒక మంచి క్లారిటీ వస్తుంది, చాలా ఇంపార్టెంట్ వీడియో అది. ఫైమ ఫ్యాన్స్ కానీ లేదంటే ఇనాయా ఫ్యాన్స్ కానీ, బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరున్నా సరే, తన గేమ్ ఎలా దారి తప్పింది, ఇనాయా గేమ్ ఎలా దారి తప్పిందో ఫైమ బాగా చెప్పింది. సో అది మాత్రం చూడండి. సో ఎపిసోడ్లోకి వస్తే ఇనాయాకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాడు సూర్య. సో ఎపిసోడ్ కంటే ముందు ప్లీజ్ ఛానల్ని ఎవరైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కానీ డైలీ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ రివ్యూ అనేది ఏంటంటే ఒక న్యూస్ పేపర్ లాంటిది, ఈరోజుది ఈరోజే ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఈరోజు మీరు చూసి తర్వాత వేరే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటే, ఈరోజు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రేపటికి రివ్యూ పాతబడిపోతుంది, ఎవరు చూడరు. సో ఇవి మామూలు మిగతా ఎంటర్టైన్మెంట్ వీడియోస్లా కాదు కాబట్టి, ఎప్పుడు వీడియోస్ అప్పుడే కాబట్టి. సో చూసిన ప్రతి ఒక్కరూ మాకెందుకులే అని అనుకోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఛానల్ అని కూడా చూడొద్దు, రివ్యూస్ సాధ్యమైనంత వరకు జెన్యున్గా ఉంటే, నా హార్ట్ఫుల్గా జెన్యున్గా ఉంటే నేనేం తప్పులు చేయొచ్చు, కాకపోతే నేను మాత్రం నా సైడ్ నుంచి కరెక్ట్గానే చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో ఛాన్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, థ్యాంక్ యూ. సో ఎపిసోడ్లో ఏమైందంటే ఇనాయాకి సూర్య బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాడు, ఇనాయాకి ఒంట్లో బాగాలేదనమాట, సో మెడికల్ రూమ్లోకి వెళ్తుంది వస్తుంది అన్నీ. సో ఇనాయాకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంటే ఇనాయా బ్రేక్ఫాస్ట్ పట్టుకొని ఒక సైడ్ కూర్చొని సూర్యని ఒక కొంటి చూపులు చూస్తుంది. సో మెరీనా వచ్చి ఏం జరుగుతుందా అని ఎక్కిరిస్తుంది అనమాట. చెప్పాను కదా ఇనాయా గేమ్ మొత్తం పోగొట్టుకుంది, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలుసు. సో దానికోసం ఈ క్లాస్ వీడియో ఫైవ్ అది, అది చూడండి కామెంట్ సెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ శ్రీసత్య, నాకేమనిపిస్తుందంటే రేవంత్ గొడవలు పెట్టుకోవడం కోసం రీజన్లు ఎత్తుక్కుంటుందేమో అనిపిస్తుంది. నిన్న తన పాలు తాగలేదంట, నిన్నటి పాలు ఈరోజు ఏమైపోయాయి అని అడుగుతుంది. సో నాకు ఆ కాన్సెప్ట్ అర్థం, నిన్నటి పాలు ఈరోజు ఎలా దొరుకుతాయి, ఈవెన్ సుదీపావులు ర్యాషన్ మేనేజింగ్ చేసినప్పుడు కూడా ఏ రోజు పాలు ఆ రోజే తర్వాత రోజు కొండవని చెప్పి క్లియర్గా ఉంది. మరి ఇప్పుడు నా పాలు ఎవరు తాగేస్తారని చెప్పి గాల్ చేస్తుంది అనమాట. సో రేవంత్ ఇక్కడ ర్యాషన్ మేనేజరు, కెప్టెన్ కమ్ ర్యాషన్ మేనేజరు. సో ఏవో రీజన్లు ఎత్తుక్కోవడానికి, గొడవలు పట్టడానికి రీజన్లు ఎత్తుకుంటున్నట్టుంది. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నామినేట్ చేసిద్ది, దాంతో రేవంత్ కొంచెం రియలైజ్ అయ్యి వీళ్ళిద్దరి మధ్య బ్రేక్ అయితే ఇద్దరికీ బాగుంటుంది, ముఖ్యంగా రేవంత్కి అయితే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ బిగ్ బాస్ గీతుని కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు. సో పిలిచి ఇక్కడ నా లైవ్ ప్లస్ అన్నీ కలిపి చెప్తాను అనమాట ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అన్నది. కన్ఫెషన్ రూమ్కి పిలిచి బ్యాటరీ 5% ఉంది కదా, సో మీకు ఆప్షన్ చూపించి ఉపయోగం లేదు, సో ఏం చేస్తే బాగుంటుంది అని అడిగాడు. గీతు ఏమో ఏదైనా టాస్క్ ఇవ్వండి బిగ్ బాస్, టాస్క్ ఇచ్చి 20% 30% పెంచండి, లేదంటే టాస్క్ కొంచెం సివియర్గా వేస్తే ఇంకా ఎక్కువ రీచ్ చేయొచ్చు అంటే, ఇంటి బ్యాటరీని చేసుకోవడానికి మీరు బయటికి వెళ్ళి రెండు పనులు చేయాల్సి ఉంటుంది. ఒకటి, ఇంటి సభ్యులందరినీ బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకు చెక్కర్ని మానుకోవాల్సి ఉంటుంది, అంటే చెక్కర్ యూజ్ చేయడం మానుకోవాల్సి ఉంటుంది. రెండు, బాలాదిత్య అలా చేస్తే 70% బ్యాటరీ. రెండు, బాలాదిత్యను కనుక సిగరెట్ తాగకుండా మానేయగలనే ఒప్పించగలిగితే దానికి 80-90% బ్యాటరీ పెరుగుతుందని చెప్పాడు అనమాట బిగ్ బాస్. మొదటిదేమో ఇంటి సభ్యులందరూ కలిసి తీసుకోవాల్సింది, రెండేమో తనను మాత్రమే ఒప్పించమని చెప్పాడు, ఇది చాలా క్లియర్గా చెప్పారు. సో తిని బయటకు వచ్చేసి రెండోది, అదే ఫస్ట్ బిగ్ బాస్ దగ్గర థ్యాంక్ యూ బిగ్ బాస్, నేను మొదటిది అసలు చెప్పను రెండోది చెప్తాను అంది. కానీ బయటకు వచ్చిన తర్వాత మొదట ఏం చెప్పిందంటే చక్కెర ఉప్పు అసలు మన ఫుడ్డే మానేయాలి, మొత్తం ఎత్తిపెట్టి లోపల బిగ్ బాస్కి ఇచ్చేయాలన్నట్టు చెప్పింది. రెండేమో బాలాన్న సిగరెట్లు మానేయాలి, మానేస్తే 90% పెరిగింది, ముందైతే 70% పెరిగింది, అంటే అందరూ ఫుడ్ మానుకోలేరు కాబట్టి అందరూ బాలవే పలా చూస్తూ ఉన్నారు, బాల కూడా కొంచెం సీరియస్గా చూస్తూ ఉన్నాడు. సో బాల ఫీలింగ్ ఏంటంటే ఇది అందరి ముందు చెప్పేది ఎందుకు, నాకు వచ్చి చెప్పచ్చు కదా అని గీతు మీద కొంచెం వచ్చిందనమాట తన ఫీలింగ్. అది ఆబ్వియస్గా ఏంటంటే
అది తన ఇన్సెక్యూరిటీ అంట. తను ఆల్రెడీ గీతుకి ఇది చెప్పున్నాడంట. సో గీతునే చెప్పింది ఆదిరెడ్డితో ఉన్నప్పుడు. సో ఇన్సెక్యూరిటీ అన్నప్పుడు అలా అందరి ముందు పబ్లిక్గా ఎందుకు అనౌన్స్ చేయటం, సో డైరెక్ట్గా బాలాగే చెప్పుండొచ్చు. సో అందరూ బాలా అని బాలా అని అంటే మీరు ఎవరైనా టెన్షన్ పడద్దు, నేను ఇచ్చేస్తాను, కంగారు పడద్దు అన్నాడు. వెళ్ళి పాపం లాస్ట్ స్మోక్ చేయడానికి కూర్చున్నాడు అనమాట. గీతు వచ్చి ఇంకా ఇచ్చేసాయంటే అరగంట ఇంకా టైం ఉంది కదా అది అని ఒక అంటే స్మోక్ ఎవరికైతే ఫుడ్ వాళ్ళకి ఫుడ్ ఒక ఎమోషను, స్మోక్ చేసే వాళ్ళకి స్మోక్ ఒక ఎమోషన్, వాళ్ళకన్నా ఏవైనా టెన్షన్స్ కానీ ఏవైనా ఉంటే వాళ్ళు అలా తీర్చుకుంటారు. ఈవెన్ ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్, ఇంజూరియస్ టు హెల్త్, కానీ అలవాటు కాబట్టి కొంత అలవాటు మానుకోలేరు అనమాట. సో సడన్గా మానేయటం అన్నా కూడా కష్టమే. సో అందుకోసం అని చెప్పి బాలా కొంచెం దానికోసం ఫీల్ అవుతున్నాడు. తర్వాత ఆదిరెడ్డితో కూడా ఆ విషయం చెప్తున్నాడు, నేను నా ఏదైనా ఏమైనా టెన్షన్స్ ఉంటే ఏమైనా ఉంటే నేను ఇది పని చేస్తూ ఉంటాను. ఇప్పుడు అది ఇచ్చేసి గేమ్ మీద ఫోకస్ పోగొట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది బాలాదిత్య పాయింట్, చాలా కరెక్ట్ పాయింట్. కాకపోతే ఇక్కడ ఇంటి సభ్యులు అందరి కోసం కాబట్టి తను సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. రేపు ఈ పాయింట్ కనుక బయటకు వచ్చిన తర్వాత గీతు ఏదైతే మ్యానిపులేషన్ చేసిందో అందరూ చాలా ఫ్యూరియస్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. గీతకు గట్టిగానే నామినేషన్లు పడతాయి, ఎందుకంటే గీతు ఆ పని చేయకుండా ఉండాల్సింది. తనది పాజిటివ్ ఇంటెన్షన్ అయినా కూడా అంటే సిగరెట్ మానిపించాలనుకున్నా కూడా, కానీ ఇది గేమ్ కాబట్టి నాకు బాలా చెప్పిన తర్వాత తెలియలేదనమాట. బాలన్న ఏదైతే ఆదిరెడ్డితో డిస్కస్ చేసుకున్నాడో గేమ్లో డిస్టర్బెన్స్ అవుతుంది, గేమ్ పాడైపోతుంది అన్నప్పుడు నేను ఆ యాంగిల్ నుంచి ఆలోచించాను, నిజమే కదా బాలన్న చెప్పింది, ఎందుకంటే తనకి ఏదైనా టెన్షన్ ఉంటే ఆ స్మోక్ చేసుకుని దాని నుంచి రిలీఫ్ పొందుతాడేమో అని. సో ఇప్పుడు అది లేకపోవటం వల్ల ఇబ్బంది పడతాడు, గేమ్లో చిరాగ్గా ఉంటాడేమో, అలాగే కొంచెం కంట్రోల్ తప్పుతాడేమో అనిపించింది. సో స్మోక్ మానేయాలంటే ఇది రైట్ టైం కాదు, ఈ హౌస్ రైట్ టైం కాదేమో అనిపించింది. సో గీతు అక్కడ కొంచెం ఓవర్గా యాక్ట్ చేసి పాజిటివిటీ పెంచుకోవాలని చెప్పి అంటే పాజిటివ్ యాంగిల్ చేస్తున్నానని ఫీల్ అయింది తప్పితే కొంచెం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఆలోచించలేదు. సో మొత్తానికి బాలన్న మానేశాడు. దాని తర్వాత గీతుకి వచ్చి చెప్పాడు అనమాట, నువ్వు నాకు ఇది డైరెక్ట్గా చెప్పుండాల్సిందని. గీతు ఏమో ఇది అందరి ముందు బిగ్ బాస్ చెప్పమన్నాడు అని చెప్పింది. తర్వాత ఆదిరెడ్డితో ఏమో నిజం చెప్పేసి ఆలోచించింది అనమాట, ఇది అందరి ముందు చెప్పమన్నాడా లేదా అని. సో తనకి అర్థమైంది ఇది అందరి ముందు చెప్పమనలేదని బాలన్నను పిలిచి కూర్చోబెట్టి సారీ చెప్పింది. సారీ నేను ఇలా అందరి ముందు చెప్పాల్సింది కాదు, నాకు ఇప్పుడు అర్థమైంది అని. కాకపోతే ఇంతవరకు నిజం మాత్రం చెప్పలేదు, ఇది నిజం వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్గా డిస్కషన్ ఏమైందన్న దానికి సపరేట్గా ఒక వీడియో చేసి ఉంచాను దీని మీద కూడా మార్నింగే. సో లైవ్ మొత్తం చూసి దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో పింగ్ చేసి ఉంచుతాను, సో చూడండి. అది మొత్తం చెప్తే ఇక్కడ లెంతీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ గీతని కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. సో గీతకి ఆప్షన్స్ ఇచ్చారనమాట, ఒరియో తన పిల్లి ఏదైతే ఉందో అది ఆడుకున్న వీడియో కావాలంటే 20%, ఒరియో ఫర్ అంటే దాని కుక్క హెయిర్ అనమాట, పిల్లి హెయిర్ కుక్క హెయిర్ అది 25%, ఆడియో కాల్ అయితే 15%. ఈ బిగ్ బాస్ కూడా ఏందో వెరైటీ వెరైటీగా అందరికీ ఒకరికి ఆడియో కాల్ 15%, ఒకరికి ఆడియో కాల్ 35%, ఇష్టం వచ్చినట్టు ఆప్షన్లు ఇచ్చాడు. సో తన గేమ్ ఎలా నడపాలనుకుంటున్నాడో అలాగే ఇచ్చాడు అనమాట. అంతేగాని మిగతా అంటే కరెక్ట్గా ఒక రూల్ ప్రకారం ఇవ్వలేదు, అందరికీ ఒకేలా ఇవ్వలేదని. సో గీత ఏమో నాకు రెండు కావాలంటే బిగ్ బాస్ మూసుకొని ఒకటి, అది మూసుకొని అనలేదు కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో అన్నాడు. సో ఆడియో కాల్ సెలెక్ట్ చేసుకుంది, వాళ్ళ ఫాదర్తో ఆడియో కాల్ మాట్లాడింది. ఇక్కడ నెక్స్ట్ రాజు చెప్తున్నాడు అనమాట, గీతు అర్జున్కి చెప్తున్నాడు, గీతు లాంటి కంటెస్టెంట్ పక్కన వాళ్ళ కోసం అసలు లీస్ట్ బోదర్డు అంటే అందరికన్నా తక్కువ ఆలోచించింది పక్కన వాళ్ళ కోసం అనవసరం అన్నట్టు. సో బిగ్ బాస్ హౌస్లో అంతే రాజు, ఎవరు దాన్ని ఆలోచించుకోవాలి, ఎవరు పక్కన వాళ్ళ కోసం ఆలోచించరు. ఇప్పుడు రేపు అన్న రోజు కప్పు నీకు ఇవ్వాలి నాకు ఇవ్వాలంటే నువ్వు పక్కన వాళ్ళ కోసం ఆలోచించి వాళ్ళకి పోవు కదా. సో ఇది గేమ్లో ఎవరు స్వార్థం వాళ్ళది అలాగే ఉంటుంది. సో రాజుకి విషయం అర్థం అవ్వాలి. ఇదే డిస్కషన్ జరుగుతున్నప్పుడు అర్జున్ కన్ఫెషన్ రూమ్ పిలిచారు. అర్జున్ కన్ఫెషన్ రూమ్కి పిలిచి నీకు వీడియో మెసేజ్ కావాలంటే 35, ఆడియో మెసేజ్ కావాలంటే 30, ఫుడ్ కావాలంటే 20 అంటే అర్జున్ ఏమో సత్యకి నేను ఏమైనా ట్రాన్స్ఫర్ చేయగలనా, ఛాన్స్ ఉంటుందా అని అడుగుతున్నాడు. తినగేం తిన అడుకోవచ్చు కదా పాపం, ఇలా అడుగుతున్న ప్రతిసారి నాకు ఫస్ట్లో బాగా చిరాకు వచ్చేది కానీ ఇప్పుడేమో జాలి వస్తుంది అనమాట, ఏంటి అర్జున్ మరి ఇలా ఉన్నాడు పాపం అయ్యో అనిపిస్తూ ఉంది. సో అర్జున్ చివరికి అలా కుదరదని బిగ్ బాస్ చెప్తే ఆ వీడియో మెసేజ్ ఎంచుకున్నాడు. కట్ చేస్తే వాష్రూమ్లో మెరీనా వాష్రూమ్కి వెళ్ళొచ్చింది, మైక్ తీసుకెళ్తారు కదా వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత మైక్ వేసుకోవడం మర్చిపోయి ఏదో మాట్లాడింది. సో మెరీనాకి మైక్ వేసుకోలేదని చెప్పి వార్నింగ్ వచ్చి ఒక 5% బ్యాటరీ డిక్రీజ్ అయిందనమాట. సో బాలాదిత్య నెక్స్ట్ ఆదిరెడ్డితో డిస్కషన్, అదే ఇందాక చెప్పాను కదా ఇది స్మోక్ అనేది తనకు సపోర్ట్ సిస్టము, ఇదో లేకపోతే తనకు కోపం వస్తుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇలాంటప్పుడు అది మానేసి గేమ్ పాడు చేసుకోవడం కరెక్టా లేక అది ఉంచుకోవడం కరెక్టా అని. కాకపోతే ఏంటంటే అది తన చాయిస్, అంటే తనకి ఏమైనా ఇంటి నుంచి కావాలా లేదంటే స్మోకా అంటే తను స్మోక్ చూస్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ అందరి కోసం త్యాగం చేశాడు, నిజంగా అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే. కాకపోతే రెండో ఆప్షన్ లేకపోయిందని చెప్పి త్యాగం చేశాడు, అది చెప్పాను కదా ఆ రెండో ఆప్షన్ నీట్గా ఉంది, చక్కెర మాత్రమే మానేయాలి అంటే హౌస్ మేట్స్ అందరు రియాక్ట్ అవుతారు రేపు గీతు మీద. రేపు గీతకి కొంచెం గట్టిగానే పడతాయి, ఈ విషయం వీకెండ్ లీక్ అయ్యింది, లీక్ అయిన తర్వాత కొంచెం గట్టిగానే ఉంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ గీతకు కాల్ వచ్చింది వాళ్ళ ఫాదర్ నుంచి. సో వాళ్ళ ఫాదర్ గీతు మంచి దోస్తుల్లా ఉన్నారు, ఇద్దరు ఆయా అనుకుంటే డాన్సులు చేసుకుంటా మాట్లాడుకున్నారు. గీతు గేమర్ కాబట్టి ముందు మైండ్లోకి ఫోన్ రాగానే నెగిటివ్స్ చెప్పు అని స్టార్ట్ చేసింది. దాని తర్వాత వద్దొద్దు, ముందు అందరూ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా, నా కోసం బ్యానర్లు కడుతున్నారా,
నేను అక్కడ లేని కాబట్టి మీరు అక్కడ లేని కాబట్టి పంచాయతీలు ఏమి లేవులే మీరు అందరూ హ్యాపీగా ఉండి ఉంటారు అది అని వాళ్ళ ఫాదర్ మాత్రం చాలా మంచిగా మాట్లాడి మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారనిపించింది. ఈరోజు ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరిలోకి మంచి ఫీడ్బ్యాక్లు గీతుకు వచ్చినాయి. గీతు పాజిటివ్స్ చెప్పాడు, వాళ్ళ డాడీ నెగిటివ్స్ చెప్పాడు, ఏం మార్చుకోవాలో చెప్పాడు, ర్యాష్నెస్ కోసం, యాటిట్యూడ్ కోసం ఏమేమో చెప్పాడు, అన్నీ చెప్పాడు. కామెడీ 100% చేయగలవు, 20% వేస్తాను, సో ఇంకా ఇవ్వు. అలాగే నీ రివ్యూస్ ఇవ్వడం మానుకో, దాంతోపాటు నీ స్ట్రాటజీస్ ఎవరికీ చెప్పకు, ఎందుకంటే అవి నిష్ఠూర పడతారు, అంటే నీ మీదకే రివర్స్ అవుతున్నాయి అని, అంటే అందరికీ ముందే గేమ్ ముందే చెప్పేయటం ఇవన్నీ వల్ల నిష్ఠూరాలు వస్తున్నాయి అని, నిష్ఠూరం అంటే రివర్స్ అవుతున్నాయి అన్నట్టు అనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ మాట వినడం నేర్చుకో, బిగ్ బాస్కి ఎదురు చెప్పుకు, కాకపోతే బిగ్ బాస్తో కామెడీ బాగుంది అది తగ్గించుకో, ర్యాష్నెస్ తగ్గించుకో, అందరితో కలుపుకొని పోంది అది జరిగే పని కాదులే అని చెప్పి అంటుంది ఇవిడ, అందరినీ కలుపుకొని పో అంటే. అలాగే టాస్క్ మాత్రం ఎరగదేస్తున్నావు అని చెప్తామంటే ఆదిరెడ్డితో ఫ్రెండ్షిప్ ఎలా ఉందంటే ఆదిరెడ్డితో ఫ్రెండ్షిప్ బాగుంది, మేము నవ్వుతున్నాము, బాగా నవ్వు వస్తుంది ఆదిరెడ్డితో, ఆదిరెడ్డి గీతక్క గీతక్క అంటే నవ్వు వస్తుందని. అలాగే అందరినీ తిట్ట మాకు మంచిగా ఉండు అని చెప్పారు. నీ వల్ల నాకు పేరు వచ్చింది, నువ్వు రియల్ బాయ్వి, నిన్ను అబ్బాయిలా పెంచాను అది, అంటే నువ్వు అబ్బాయిలాగా అమ్మాయిలా కాదు నన్ను చిరుతలా పెంచావు అంటుంది. సో దానికి వాళ్ళ డాడీ అవును నువ్వు చిత్తూరు చిరుత అంటే నేను చిత్తూరు చిరుత, నంద్యాల లయను, రాయలసీమ రౌడీ అని చెప్పుకుంటుంది అనమాట. సో ఏదైనా డిస్కషన్ మంచిగా జరిగింది, దాంతోపాటు తనకేం కావాలో ముందు లిస్ట్ రాసుకోమని చెప్పింది లైవ్లో, నువ్వు నాకు బట్టలు పంపించు అలాగే అయ్యి పంపించని. వాళ్ళ డాడీ ఇంకా మంచి మాటలు చెప్పారు, గర్వం పెంచుకోకు అని. అలాగే నేను విన్నర్ అవ్వగలనా, విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే విన్నర్ అనేది ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయకు, ప్రజెంట్ నువ్వు టాప్ ఫైవ్ అయితే మన చేతిలో ఉంది అని చెప్పి గ్యాప్ ఇచ్చి అనుకుంటున్నా అన్నారు. సో టాప్ ఫైవ్ అనే హింట్ మాత్రం ఇచ్చారు. సో మ్యాక్సిమం ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే టాప్ ఫైవ్ కొంచెం దగ్గరగానే ఉందనిపిస్తుంది. అలాగే యాటిట్యూడ్ మార్చుకోమని చెప్పారు, ఇంట్లో వాళ్ళతో ర్యాపో బాగా పెంచుకో అని చెప్పి చాలా నీట్గా చెప్పారు. సో తిని అది జరిగే పని కాదు, అది పెంచుకుంటే మళ్ళీ గేమ్ ఆడలేము అన్నది తిని పాయింట్ అనమాట. నేను ఇంట్లో మగవాళ్ళలా పెంచాను అది చిత్తూరు చిరుత, అలాగే ప్రతి ఇంట్లో కూడా గీతు లాంటి ఆడపిల్లలు ఉండాలి, లేదంటే గీతులాగా మన అమ్మాయిని పెంచాలి అనిపించుకోవాలంటే నా టార్గెటే అది అని చెప్పి గీతు. సో అంతా బాగుంది కానీ కొంచెం ఆ ర్యాష్నెస్, ఆ ఓవర్ యాటిట్యూడ్, కొంచెం కామెడీవి కొంచెం బాగానే ఉంటాయి, కాకపోతే కొంచెం కొన్నిసార్లు కొంతమందిని తెలిసి హట్ చేసేస్తుంది, కొన్ని తెలియక ట్రిగర్ అయ్యి హట్ చేసేస్తుంది, ఎంతైనా తను హ్యూమనే కాబట్టి. సో ఆ హట్టింగ్ అనేది జరిగిపోతుంది అనమాట. నిన్న సపోజ్ ఆ రామ్లేషన్స్లోనే రాజు మీద విరుచుకుపట్టం, సో అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని. సో అలా వాళ్ళిద్దరి మధ్య మంచిగా జరిగిందనమాట. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగారు హ్యాపీయేనా హ్యాపీయా అది అని చెప్పి, సో అంతా హ్యాపీ అది అని. ఇంకా విషయం ఏంటంటే దీనికోసం కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను మార్నింగ్ లైవ్ చూడంగానే, దీని కూడా నేను కామెంట్ సెక్షన్లో పింక్ చేసి ఉంచుతాను ఎగ్జాక్ట్గా డిస్కషన్ ఏం జరిగింది, డిస్కషన్ తర్వాత ఏం జరిగింది అంతా. సో ఇది ఒకసారి చూసుకోండి మీరు, కామెంట్ సెక్షన్లో ఉంటుంది వీడియో, విడిగా మొత్తం చూడాలనుకున్న వాళ్ళు. దాని తర్వాత అర్జున్ కెమెరాకి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు, ఏంటంటే సార్ బిగ్ బాస్ సార్ నేను ఇందాక ఆ వీడియో మెసేజ్ అన్నాను కదా అది మార్చుకుని ఫుడ్కి మార్చుకోవచ్చు అని, ఫుడ్ 15% అని. ఎవరో చెప్పారు, చాలాసార్లు చెప్పారు, చాలామంది చెప్పారు, ఎవరో కాదు వసంతి వీళ్ళందరూ చెప్పారు, ఏంటంటే అర్జున్ ఏదైనా చేసిన తర్వాత కూర్చొని బాధపడతా ఉంటాడు, నేను అది చేయకుండా ఉండాల్సింది అలా చేయాల్సిందని. పక్కన శ్రీసత్య ఇక్కడ ఉంది, శ్రీసత్య నీకేమైనా పిచ్చా ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు అని, అసలు అప్పుడు అనుకోవటం ఎందుకు, ఇప్పుడు బాధపడటం ఎందుకు, కొంచెం కావాలని చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా ఏం అర్థం కావట్లేదు, కాకపోతే ఈ గేమ్ షోకి అంత సెట్ అవ్వడేమో అనిపిస్తుంది నాకైతే. సో చూడాలి ఏమైద్దని. నెక్స్ట్ సూర్య ఇనాయ ఫైమ మాట్లాడుకుంటున్నారు అనమాట, ఏంటంటే ఇనాయ తనతో మాట్లాడటం లేదని. వాళ్ళ ముగ్గురు ఫుడ్ తిన్నారు, ఫుడ్ తిన్నప్పుడు ఇనాయకి ముద్దలు కలిపి పెడుతున్నప్పుడు ఇది సూర్య ముద్ద, ఇది రెహమాన్ ముద్ద అని పెట్టినప్పుడు తినిందంట, నెక్స్ట్ ఇది ఫైమ ముద్ద అంటే తినలేదంట, సో దానికి ఫైమ హట్ అయింది. సో సూర్య దానికి చెప్తున్నాడు అనమాట ఇనాయకి ఫైమ ఇలా హట్ అయింది వెళ్ళి మాట్లాడు అన్నట్టు. సో ఆ మాటల డిస్కషన్లోనే ఫైమ ఇనాయకి క్లాస్ పీకింది అనమాట, నువ్వు ఎలా రాంగ్ ట్రాక్ తప్పవు సూర్య విషయంలో, రాంగ్ ట్రాక్ తప్పి నీ గేమ్ ఎలా పాడు చేసుకున్నావు, టాప్ ఫైవ్లో ఉంటావు అనుకున్నాను, ఇలా ఇప్పుడు బాగా అసలు గత 3 వారాలుగా నువ్వేమీ లేవు అన్నట్టు మంచిగా క్లాస్ పీకింది. ఖచ్చితంగా ఆ వీడియో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, సో ఫైమ క్లాస్ పీకిన వీడియో అది మాత్రం అందరికి తప్పకుండా చూడండి. నెక్స్ట్ అర్జున్ డాడీ వాళ్ళ వీడియో మెసేజ్ వచ్చింది. సో అర్జున్ డాడీ చాలా కూల్గా ఉన్నారనమాట, ఎక్కువ గేమ్ కోసం ఇంట్లీ లేదు, బాగా ఆడు, ఫోకస్డ్గా ఆడు, ఎక్కువ యాక్టివ్గా ఉండు, ఎక్కువ కనిపించు అని చెప్పి చెప్పారు. కానీ వీడియో మెసేజ్ చాలా తక్కువ, అంటే 1 మినిట్లో కట్ అయిపోయినట్టు అనిపించింది. అక్కడ ఉన్న లైవ్లో కూడా చాలా తక్కువసేపు వచ్చింది అనమాట, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫీల్ అయ్యారు ఏంటి ఎంత తక్కువసేపు వచ్చింది, సో మళ్ళీ వేయండి, ఎవరే ఆదిరెడ్డి కానీ శ్రీగాన్ కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగారు అనమాట రేవంత్ కానీ మళ్ళీ వేయండి అని, కానీ వేయలేదు. సో కొంచెం అందరూ ఎమోషనల్ అయ్యారు, ఈవెన్ శ్రీసత్య కూడా ఎమోషనల్ అయింది.
సో ఇది దీని తర్వాత మళ్ళీ కట్ చేస్తే రేవంత్ అన్న యాస్టీజ్గా మళ్ళీ నిద్రపోయాడు. నిన్న చెప్పాను ప్రపంచం ఏమైనా బ్రహ్మాండం బద్దలైనా అగ్నిపర్వతం పేలినా కూడా రేవంత్ నిద్ర మాత్రం మానుకోలేడు. తన కెప్టెన్ అయినా కూడా ఇప్పటికి 2 సార్లు నిద్రపోయాడు, 2 సార్లు 5-5. రేవంత్ వల్లే 10% పోయింది, గీతు వల్ల 5%, మెరీనా వల్ల 5%, మొత్తం 20% పోయిందన్నమాట. నెక్స్ట్ ఇనాయని కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. సో అక్కడ 30% మిగిలి ఉంది. సో ఇనాయకి వీళ్ళు చెప్పి పంపించారనమాట, ఏంటంటే 25 మ్యాక్సిమం చూస్ చేసుకోగలం, అంతకుమించి చూస్ చేసుకో కానీ. సో ఇనాయక వీడియో కాల్ 40, ఆడియో మెసేజ్ 30, వాళ్ళ మమ్మీ ఇచ్చిన ఆడియో మెసేజ్ 30, ఫోటో ఫ్రేమ్ 25. సో ఆడియో మెసేజ్ చూసుకుంటే 0 అయిపోతుంది కాబట్టి ఫోటో ఫ్రేమ్ 25 చూస్ చేసుకుంది. సో సాక్రిఫైస్ అనుకుందనమాట, అక్కడ చెప్పిందనమాట, నేను మళ్ళీ ఆడియో మెసేజ్ చూస్ చేసుకుంటే మళ్ళీ మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉండదు, సో నేను మిగతా వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఫోటో ఫ్రేమ్ చూస్ చేసుకుంటున్నాను అని చెప్పి ఫోటో ఫ్రేమ్ చూస్ చేసుకుంది 25. నెక్స్ట్ బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిందనమాట. కాల్ వస్తే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆదిరెడ్డి మళ్ళీ తెలివైనడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కానీ అక్కడ దాకా ఆగిపోయాడు. ఏంటంటే మళ్ళీ ఎత్తితే ఏదో ఒకటి మనం సాక్రిఫైస్ చేయమంటారు, మనకెందుకులే దోళ అంటే ఆగిపోయినట్టున్నాడు. గీతకు కూడా పరిగెత్తుకుని వచ్చి అక్కడికి ఆగిపోయింది. సూర్య మాత్రం ఎత్తాడు. ఎత్తితే బిగ్ బాస్, సూర్య ఇప్పుడు మీ బ్యాటరీ పెంచుకోవడానికి బిగ్ బాస్ అవకాశం ఇస్తున్నారు, ఒక 5 ఒక టాస్క్ ఇస్తున్నారు. అదేంటి అంటే మేము సినిమా పేర్లు పంపిస్తాం, వాటి స్టోరీస్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో స్టోరీస్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ ఉన్న కంటెస్టెంట్లు కనుక్కోవాలన్నమాట సినిమా పేరు ఏంటన్నది. టాస్క్ మాత్రం లైవ్లో చూస్తే ఫుల్ కామెడీ, చాలా ఒక 16-18 సినిమాలు చెప్పింది. ఇక్కడ మాత్రం మనకు కట్ చేసేసారు. ఈ కంటెంట్ మిస్ అయిన వాళ్ళు మాత్రం ఎక్కడైనా దొరికితే గూగుల్ యూట్యూబ్లో చూసుకుని అయినా సరే ఎతికి చూడండి. చాలా అంటే చాలా కామెడీ, చాలా పేర్లు చెప్పిందనమాట. పోక్రి అంటే ఈజ్ ఆల్వేస్ రన్నింగ్ 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 అన్నట్టు. సో ఫుల్గా ఇది నేనైతే బాగా నవ్వుకున్నాను, కాకపోతే ఎపిసోడ్లో కట్ చేస్తారు. సో వీడియో క్లిప్ దొరికితే మాత్రం చూడండి, చాలా అంటే చాలా బాగుంది, చాలా ఫన్ జనరేట్ చేసింది ఫైమ. కొన్ని కొన్ని అంతే కొంతమందికి అంటే ఎపిసోడ్లో టైం సరిపోక ఎపిసోడ్ పెద్దది అయిపోయిందనమాట. నిన్న ఇంకొక 2-3 ప్లాన్ చేసి ఉంటే బాగుండేది బిగ్ బాస్, నిన్నేమో కొంచెం స్లోగా ఉంది, ఈరోజు ఎపిసోడ్ ఫాస్ట్గా అయిపోయింది. దాని తర్వాత శ్రీసత్య అని కన్ఫెషన్ రూమ్ పిలిచారు. శ్రీసత్యకు 3 ఆప్షన్లు, వీడియో 35, ఆడియో 30, లెటర్ 30. శ్రీసత్య వెళ్ళేటప్పుడు అందరూ చెప్పారనమాట, నువ్వు ఏది కావాలంటే అది చూస్ చేసుకో, అసలు దేనికోసం భయపడకని. ఆల్రెడీ ఇక్కడ 5 ఈ టాస్క్ చేసింది కాబట్టి బ్యాటరీ 70-80 ఇంక్రీజ్ అయింది. సో శ్రీసత్య వీడియో చూస్ చేసుకుంది. సో 35 అది కట్ చేస్తే పక్కన శ్రీగాన్ పాపం ఫుల్ ఏడుస్తున్నాడు, బ్యాటరీ రీఛార్జ్ ఆప్షన్ ఉందని ఎందుకు నాకు చెప్పలేదు అని చెప్పి. నాకైతే పాపం బాగా బాధ అనిపించింది, పాపం హౌస్ కోసం సాక్రిఫైస్ చేశాడు, చివరికి ఇలా అయిపోయింది ఏంటి అని. సో ఖచ్చితంగా శ్రీగానికి వీకెండ్లో వాళ్ళ ఫాదర్తో మాట్లాడేస్తే బాగుంటుంది, లేదంటే మాత్రం అసలు అందరికీ ముందుకెళ్ళి శ్రీగాన్ ఇదే మనసులో పెట్టుకుని డల్ అయిపోతాడేమో నాకు కొంచెం ఇదిగా ఉంది. దాని తర్వాత ఆదిత్యని పిలిచారు బిగ్ బాస్. ఆదిత్యని పిలిచి అడిగారనమాట బిగ్ బాస్, సిగరెట్స్ వదిలేశారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అంటే, బాలాదిత్య నాకు లోగా ఉంది అది అని చెప్పాడు అనమాట. సో మీకేం కావాలి, ఆడియో కాల్ కావాలా లేక వీడియో కాల్ కావాలా? ఆడియో కాల్, ఆడియో మెసేజ్, ఫోటో ఫ్రేము. ఇక్కడ అంత అన్యాయం అంటే ఆడియో కాల్కి 50 ఇచ్చాడు బిగ్ బాస్, మిగతా వాళ్ళందరికీ 15 గీతుకి ఇచ్చాడు, కొంతమందికి 35 ఇచ్చాడు, ఇక్కడ మాత్రం ఆడియో కాల్ 50 ఇచ్చాడు. సో నాకు అదే అర్థం కాదు, ఏంది ఇంత పెద్దది ఇచ్చాడు కావాలని అంటే, అది అది ఆల్రెడీ సిగరెట్ లాగా ఇబ్బంది పడుతున్నాడు, ఇప్పుడు కనీసం వాళ్ళ వైఫ్తో మాట్లాడాలనుకుంటాడు కదా. సో ఆదిత్య నిరికించడం కోసమే అంటే, ఆదిత్య గేమ్లో ఏదో ఒక చేంజ్ తీసుకురావాలనుకుంటున్నారు ఏంటి, కానీ అట్లీస్ట్ ఒక పాజిటివ్ యాంగిల్ అయినా లేదంటే ఒక నెగిటివ్ యాంగిల్ అయినా ఏదో ఒక యాంగిల్ తీసుకొద్దామని మాత్రం నాకు అర్థమైంది. అందుకని ఎందుకంటే బిగిలిన మ్యాటరీ 50% అప్పటికి. సో అందుకోసం అని చెప్పి అలా ఆప్షన్ ఇచ్చారు. సో అడిగాడు అనమాట బాలాదిత్య, నెక్స్ట్ వాళ్ళకి మరి రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుందా, ఎందుకంటే 0 అయిపోతుంది కదా, నెక్స్ట్ ఇంకా చాలామంది ఉన్నారంటే దాని బిగ్ బాస్ మీరు ఇప్పుడు మీకోసం ఆలోచించుకోండి, రీఛార్జ్ అవుతుందో లేదో సమయం వచ్చినప్పుడు బిగ్ బాస్ చెప్తారు అన్నాడు. సో ఇంకా ఆదిత్య తప్పక పాపం తీసుకున్నాడు అనమాట. దీనికంటే ముందు చెప్పలేదు శ్రీసత్య వాళ్ళది వీడియో కాల్ జరిగింది, వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు వాళ్ళ గేమ్ అంత చూడరేమో. సో గేమ్ కోసం ఇన్పుట్స్ అయితే తెలియవు కానీ వాళ్ళ మమ్మీ కొంట్లో వాళ్ళది కాబట్టి శ్రీసత్య కొంచెం హ్యాపీ ఫీల్ అయింది, వాళ్ళిద్దరిని చూసింది, రోజు చూసుకుంటుంది అనుకుంటా. సో కొంచెం బాగానే హ్యాపీ ఫీల్ అయింది. వాళ్ళది కూడా కొంచెం తక్కువసేపు జరిగింది, ఎందుకంటే గేమ్కి సంబంధించిన అన్ని ఇన్పుట్స్ లేవు, మామూలుగా జనరల్గా ఎలా మాట్లాడుకుంటారో అలాగే మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ బాలాదిత్య సెలెక్ట్ చేసుకోగానే 0% అయిపోయింది బ్యాటరీ, 50% చెప్పాను కదా ఇవి సెలెక్ట్ చేసుకున్నాడు. సో అవుట్స్మెంట్స్ అందరూ షాక్ అయ్యారనమాట. షాక్ అయినప్పుడు సుదీప అక్కడి నుంచి చెప్తుంది అనమాట, కిచెన్ నుంచి ఏ ఆప్షన్ ఉండదు, మినిమం ఆప్షన్ 50% అయ్యి ఉంటుంది అది అని. సో సుదీప పాజిటివ్ సపోర్టర్ బాలాదిత్యకి, మన గీతక్కలాగా గీతక్క పాజిటివ్లో కనిపిస్తుంది, కొన్ని చేసే పనులు మాత్రం కొన్ని ఎక్స్ట్రాగా ఉంటాయి, కానీ గీతక్ కూడా మంచిగానే పాజిటివ్గానే కనిపిస్తుంది కానీ కొంచెం తేడాగా ఉంటుంది, కానీ సుదీప మాత్రం అలా అనగా నాకు మంచిగా అనిపించింది. సో సపోర్టింగ్గా మాట్లాడిందంట, మినిమమ్ 50 ఆప్షన్స్ స్టార్టింగే 50% నుంచి ఉంటాయి, అందుకని అలా చేస్తుంటాడని. సో ఆదిత్య బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. సో గేమ్ కొనసాగిస్తారు, బిగ్ బాస్ గేమ్ కొనసాగిస్తారు అన్న నమ్మకంతోనే నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, సో తర్వాత చూడాలి అని. ఇంకా అది అయిపోగానే ఇటు సైడ్ కీర్తి కానీ సూర్య కానీ ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే రూల్ బుక్లో ఇది క్లియర్గా ఉంది, ఎప్పుడైతే బ్యాటరీ 0 అయిపోయిద్దో అప్పుడు గేమ్ ఆగిపోతుంది అని.
ఇది మనకి నిన్న ఎపిసోడ్లో ఎవరైనా ఎపిసోడ్ చూస్తే వాళ్ళకి ఈ రూల్ కనిపించదు వినిపించదు అనమాట. బట్ లైవ్లో టాస్క్ జరుగుతున్నప్పుడు క్లియర్గా ఈ రూల్ మెన్షన్ చేశారు. సో 0% అవ్వకుండా చూసుకోవాలి. నిన్న రివ్యూలో కూడా ఈ మాట చెప్పా, ఇది ఇంపార్టెంట్, 0% అవ్వకుండా ఖచ్చితంగా చూసుకోవాలని. సో కానీ రేపు గేమ్ ఎలా కొనసాగిస్తారన్నది చూడాలి. నెక్స్ట్ బాలాదిత్యకి వాళ్ళ వైఫ్, బాలాన్నకి వాళ్ళ వైఫ్ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళ వైఫ్ మాట్లాడారు, బేబీ వాళ్ళ అమ్మాయి మాట్లాడింది. పాపం చాలా పాప వాయిస్ అనగా చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయాడు. సో పాపని అడిగాడు అనమాట, పాప అందే నాకు అందరూ ఆంటీలు అంకుల్ అందరినీ వచ్చి చూస్తాను, నేను బిగ్ బాస్కి వచ్చి కలుస్తానంటే నీకు ఎవరిని ఇచ్చారు అంటే 5 మన ఇచ్చిందని చెప్పింది అనమాట. సో ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇంకొక మాట లైవ్లో ఉంది, ఎపిసోడ్లో కట్ చేశారు, అదేంటంటే బాలాదిత్య వాళ్ళ వైఫ్కి చెప్పాడు అనమాట, ఇక్కడ ఒక 8 మంది ఉన్నారు, నీకు రేపు ఎపిసోడ్ చూసాక అర్థమైంది వాళ్ళకి అన్యాయం జరిగింది నా వల్ల. సో నువ్వు వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్ తీసుకొని వాళ్ళందరికీ ఫోన్ చేసి పేరు పేరున వాళ్ళకి సారీ చెప్పు అని. ఎందుకంటే 0% అయింది, మళ్ళీ వీళ్ళకి ఛాన్స్ వచ్చిందా రాదా అని. ఇప్పుడు మాట్లాడేశాడు కానీ దాని తర్వాత నుంచి తెగ ఫీల్ అవుతున్నాడు, దాని గురించి ఆలోచించి బాగా ఫీల్ అవుతా ఉన్నాడు అనమాట నెక్స్ట్ ఏమైద్దా అని. నాకు తెలిసి రేపు ఈ టాస్క్ కొనసాగిద్దా అంటే ఇప్పట్లా కొనసాగదు అనుకుంటున్నాను. ఏదో ఒకటి అంటే ఒకళ్ళిద్దరికి ఛాన్స్ వస్తుంది. ఒక లీక్ ఏంటంటే ఫైమ కాల్ మాట్లాడిందని, రాజ్ కూడా కాల్ మాట్లాడిన ఉంది, కానీ మిగతా వాళ్ళు ఏం మాట్లాడారని లేదు. సో మ్యాక్సిమం మీ అందరిలో ఒక ఇద్దరికి ఛాన్స్ వస్తుంది, ఆ ఇద్దరిని మీరే ఎంచుకోండి అనో లేదంటే టాస్క్ పెట్టో ఏదో విధంగా డిసైడ్ చేసి ఉంటారు. కాకపోతే కొంతమందికి మాత్రం అన్యాయం జరిగినట్టు, ఇది కావాలని చేసినట్టే. ఎందుకంటే ఒకవేళ బిగ్ బాస్ చేయకూడదు అనుకుంటే బాలాదిత్యకి 45% ఇవ్వచ్చు కాల్. సో బాలాదిత్యకి ఇలా ఇవ్వటం వల్ల ఇప్పుడు ఏమైందంటే, బాలాదిత్యాన్ని కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు తిట్టుకుంటారు 50% ఎందుకు ఎంచుకున్నాడని. రేవంత్ 2 సార్లు పడుకోవడం వల్ల 10% పోయిందని అనుకుంటారు. నెక్స్ట్ గీతు వల్ల 5% పోయింది, మెరీన వల్ల 5% పోయిందని తిట్టుకుంటారు. కానీ అలా తిట్టుకోవడానికి నాకు అర్థం కానీ ఏంటంటే, అందరికీ ఒకే రకమైన ఆప్షన్స్ అనుకోండి, అంటే వీడియో కాల్కి ఇంత, ఆడియో కాల్కి ఇంత అని ఫిక్స్డ్ ఆప్షన్స్ ఉంటే అప్పుడు ఈ ఈ స్టాట్స్లో ఈ లెక్కల్లో ఏమైనా తేడాలు వస్తే, వీళ్ళ వల్ల -5 -10 అవ్వటం వల్ల వస్తే అప్పుడు వాళ్ళు బ్లేమ్ చేసిన అర్థం ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టు బిగ్ బాస్ గీతు ఆడియో కాల్కి 15 పెట్టి బాలాదిత్య కాల్కి 50 పెట్టడం ఏంటి? సో ఇది వాళ్ళు ఆడిన ఆట తప్పితే ఇక్కడ వీళ్ళని ఈ రూల్స్ తప్పినందుకు బ్లేమ్ చేయడం వల్ల నాకు తెలిసి యూజ్ ఉండదు. అలాగే బాలాదిత్యని బ్లేమ్ చేయడం వల్ల కూడా యూజ్ ఉండదు. బాలాదిత్య రైట్ చేశాడా రాంగ్ చేశాడా అంటే నాకైతే రైట్ చేశాడని అనిపిస్తుంది. నిన్న శ్రీహాంత్ కూడా ఆ టైంలో సాక్రిఫైస్ చేశాడు, కానీ కొంచెం ఆలోచించి చేయాల్సింది. అది ఖచ్చితంగా రాంగ్ చేసినట్టే. ఎందుకంటే తన గురించి ఆలోచించుకోవాలి, బిగ్ బాస్ హౌస్లో మన గురించి ఆలోచించుకోవాలి. తర్వాత ఇది స్టార్టింగ్ టాస్కే కాబట్టి తను చేయాల్సింది, తను తీసుకోవాల్సింది. కాకపోతే అందరి గురించి ఆలోచించి అలా చేశాడు. సో ఈరోజు మాత్రం బాలాదిత్య కరెక్ట్గానే చేశాడు. రేపు ఏం జరిగింది అన్నది మనకు తెలియదు. బిగ్ బాస్ మళ్ళీ టాస్క్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. కానీ తనకి ఇంకో పాయింట్ ఏంటంటే స్మోక్ కూడా లేదనమాట. సో అది కూడా కొంచెం ఇంటర్నల్గా ఎఫెక్ట్ కొడతా ఉంటుంది. అలాగే ఫ్యామిలీతో మాట్లాడాలని ఉంటుంది, రోజు ఇంటికి వెళ్ళే వ్యక్తి, ఇంట్లో ఉండే వ్యక్తి కాబట్టి కొంచెం ఉంటుంది. సో బాలాదిత్య రైటే చేశాడు. గీతు రైట్ చేసిందా రాంగ్ చేసిందా అంటే గీతు ఖచ్చితంగా రాంగే చేసింది. గీతు అలా చేయకుండా ఉండాల్సింది. ఈవెన్ తంది నాకు మార్నింగ్ అది పాజిటివ్గా అనిపించినా, ఎప్పుడైతే నేను బాలాదిత్య ఆదిరెడ్డి డిస్కషన్ చూసానో అది నేను లైవ్ చూడలేదు, అది లేట్గా అంటే ఎపిసోడ్ టైంలోనే జరిగినట్టుంది, ఎపిసోడ్లోనే చూశాను అనమాట. సో బాలాదిత్య చెప్పిన పాయింట్కి నేను యాక్సెప్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఆ స్మోక్ చేసే వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది కొంచెం. సో వాళ్ళకున్న చిరాకులు అవన్నీ పోవాలి. తన సపోర్టర్ అని చెప్పాడు బాలాదిత్య, ఇది నాకు సపోర్ట్ సిస్టమ్ లాంటిది, దీన్ని వదిలేసుకున్నాను అన్నట్టు. సో అది చెప్పిన తర్వాత నాకు అనిపించింది అంత ఈజీ కాదు అని. సో అందరి కోసం త్యాగం చేయటం బాలాదిత్య గ్రేటే. నిన్న శ్రీహాన్ కూడా అందరి కోసం త్యాగం చేయటం ఆలోచించి సాక్రిఫైస్ గ్రేటే. కాకపోతే ఈరోజు గీతు చేసింది మాత్రం రాంగ్. రెండో ఆప్షన్ ఉన్నప్పుడు ఆ రెండో ఆప్షన్ చెప్పు ఉండాల్సింది, చక్కెర వదిలేసుకోమని సింపుల్గా. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఇంపార్టెంట్, ఇప్పుడు తన హ్యాబిట్స్ మార్చుకోవడం అంత ఇంపార్టెంట్ కాదు. నాకు ఇది ఒకళ్ళు మెసేజ్ కూడా చేశారు, నాకు వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు కూడా అలాగే అనిపించింది కసేపాయి. సో నేను వాళ్ళ ఒపీనియన్ కూడా కన్సిడర్ చేసి చెప్తున్నాను అనమాట. సో ఇలా నేను అక్కడ కంటెస్టెంట్స్ అలా మిస్టేక్స్ చేస్తారు, నేను కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాను, బట్ సరిదిద్దుకుంటా ఉంటాను అనమాట. అదే ఒక హ్యూమన్ చేయగలిగిన పని, మంచి హ్యూమన్ చేయగలిగిన పని అని. సో ఇది ఈరోజు రివ్యూ. డీటెయిల్డ్గా కొన్ని రివ్యూస్ ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఏం జరిగింది, గీతు వాళ్ళ ఫాదర్ కాల్ కానీ, ఫైమ అయినా డిస్కషన్ కానీ, సో బాలాదిత్య చేసింది కానీ, బాలాదిత్య ప్లస్ అదే గీతు బాలాదిత్యతో చేసింది కానీ, అవన్నీ కామెంట్ సెక్షన్లో పింక్ చేసి ఉంచుతాను. సో డీటెయిల్స్ మొత్తం అందులో ఉంటే ఆ వీడియోస్ చూడండి. ఇదైతే ఈరోజుకి ఎపిసోడ్ రివ్యూ ప్లస్ కొన్ని లైవ్ పాయింట్స్ కూడా పెట్టిందనమాట. సో రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. సో శ్రీహాన్ కోసం మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి, బాలాదిత్య చేసింది రైటర్ రాంగ్ కామెంట్ చేయండి, గీతు కోసం గీతు చేసింది కరెక్టేనా, గీతు ఎంటర్టైన్మెంట్ పార్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది, గీతుది కానీ ఫైమది కానీ దానికి మాత్రం 100కి 100 మార్క్స్ ఇవ్వాలి, కానీ గీతు బాలాదిత్య కోసం చేసింది రైటర్ రాంగ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈరోజుకి ఇంతే. మళ్ళీ ఈరోజు నైట్ ఏమైనా ఎక్స్ట్రాగా జరిగితే, అంటే కంటెంట్ ఏదైనా మంచిగా ఉంటే మార్నింగ్కి వీడియోతో మళ్ళీ వస్తాను. ఛానల్ మాత్రం దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.